రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత ఇక ఇక్కడ టీడీపీకి భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మరో సీనియర్ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు ఇంకాస్త ముందుకు వెళ్లి తెలంగాణలో పార్టీ అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటుందని అంటున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వెళ్లిన మోత్కుపల్లి ఏమంటున్నారో మీరే చూడండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు ఇది అంతరించిపోతుంది అనే ఒక అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది. దీన్ని భుజాన్ని వేసుకొని నడుపుదామన్నా ఎవరు సహకరించే పరిస్థితి కనబడతలేదు. ఇది కూడా నాకు చాలా బాధగా ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తా. ఎన్టీ రామారావు గారు తెలంగాణలోనే పార్టీ పెట్టారు, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చారు, పటేలు పటివారి విధానాన్ని రద్దు చేశారు, ముఖ్యంగా పెత్తందారుల బానిస సంఖ్యల నుంచి పేద ప్రజానీకాన్ని విడిపించారు. అటువంటి మహనీయుడు మరి పెట్టినటువంటి పార్టీ రోజు రోజుకు ఇది ఉండదేమో అని చాలామంది మరి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు నాకు చాలా బాధగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండు రాష్ట్రాలు బాగుండాలి అయినప్పుడు ఇది అంతరించిపోతుందనే అభిప్రాయం కంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కూడా మన పార్టీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మన పార్టీ నుంచి రూపుదిద్దుకున్నటువంటి నాయకుడే, అందులో ఉన్నటువంటి మంత్రులంతా మీ నాయకత్వం కింద పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క 22% ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని 40 లక్షల మంది పోయిన ఎన్నికల్లో ఓట్లేసినటువంటి ఆ ఓటరు దేవుళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా మీరిద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ పార్టీని టీఆర్ఎస్లో మెర్జి చేయగలిగితే చాలా గౌరవం ఉంటుందేమోనని నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు చెప్తున్నంటే అంతరించిపోయిందనేటువంటి అవమానం కంటే ఒక మిత్రుడికి సహాయం చేసినామనేటువంటి అభిప్రాయం కనుక ఉండగలిగితే చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదో రాజకీయ మోటివేషన్తో నేను చెప్పడం లేదు. ఒక ముఖ్యంగా ఈనాడు పార్టీలో కూడా ఒక సీనియర్ నాయకుడిగా అనేక ఆటుపోట్లను కూడా చూసినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గారి ఆత్మ కూడా శాంతించాలంటే ఈ పార్టీని టీఆర్ఎస్లో మెర్జి చేయటం గౌరవప్రదంగా ఉంటుంది, లేదా ఈ పార్టీని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తెలంగాణ ప్రాంతమంతా తిరిగి, తెలంగాణ ప్రాంతంలో ఒక రథం వేసుకొని తిరిగి ఇతర పార్టీలకు ధీటుగా దీన్ని నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.